శ్రీ వేప అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అండి ఒంగోలు సీతారాంపురం అంటే శర్మ కాలేజీకి పైకి వస్తే పక్కన అన్నమాట ఇక్కడ అమ్మవారిని కానీ చూశారంటే బిత్తరపోతారు ఎందుకంటే అమ్మ అంత కళగా ఉంటుంది ఇక్కడ వేప చెట్టుకి లోపల నుంచి వచ్చిన దిమ్మె అమ్మవారి మొహరూపంలో ఏర్పడింది అని చెప్పి అమ్మవారి ఇక్కడ వెలిసింది వేప కని చెప్పి నెమ్మదిగా ఇక్కడ మొక్కటం స్టార్ట్ చేశారు అలా 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 అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి ఒక రేకుల షెడ్డు లాగా చందాలు రావటం ఇప్పుడిప్పుడే భజనా కార్యక్రమాలు అవన్నీ జరుగుతా భక్తుల నమ్మకం కూడా పెరుగుతూ వస్తుందండి ఇది మనం ఒకరోజు ఇక్కడ వెళ్తుంటే అమ్మవారు బాగా కలగా కనపడింది ఇక్కడ వాళ్ళని అడిగితే ఏంటమ్మా ఈ విధంగా చరిత్ర చెప్పడం జరిగింది ఇప్పుడు భజనా కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్రాంతికి దసరాకి అమ్మవారికి రకరకాల అలంకరణలతోటి రకరకాల వేషాలతోటి అలంకరిస్తారు వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ఇది మీకు ఈరోజు చెప్దామని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండి నిజంగా ఒక మనిషి రూపంలో ఉంది అమ్మ చాలా కలగా ఉంది ఇట్లా వేప చెట్టుని ఈ విధంగా అమ్మవారిగా తీర్చిదిద్దటం అనేది మన ఒంగోలులో ఇదే నేను చూడటం ఇది శర్మ కాలేజ్ వెళ్ళే దారిలో అటు పోతే ఇక్కడి నుంచి ఈ గొంతులో పోతే శర్మ కాలేజ్ గ్రౌండ్ వస్తుంది ఇక్కడే గుడి